కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధుల్ని మహమ్మారి కలవరపెడుతోంది. వైరస్ బారిన పడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మంత్రి మల్లారెడ్డికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు మల్లారెడ్డి వెల్లడించారు. గత ఆదివారం నాడు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉన్నానని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు మల్లారెడ్డి చెప్పారు. కరోనాకు మెడిసిన్తో పాటు ధైర్యంగా ఉంటే పూర్తిగా కోలుకోవచ్చని చెప్పారు. ఇక అటు మల్లారెడ్డితో పాటు ఆయన భార్య కూడా కరోనా సోకింది. సండే నాడు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్ గా మా హాస్పిటల్ పోయినా, సిటీ స్కాన్ తీసుకున్నా, కరోనా టెస్ట్ చేపిస్తా. అదే మాదిరిగా మా మిస్సెస్ కూడా టెస్ట్ చేపిస్తే ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా, ఆ కోర్స్ టాబ్లెట్స్ అవన్నీ తీసుకున్నా. 5 డేస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు మా హాస్టల్ని ఐసోలేషన్ ఉన్నా. నాకు షుగర్ కానీ, బీపీ కానీ, జ్వరం కానీ, చలి కానీ అన్నీ కంట్రోల్ ఉన్నాయి. ఏం ఇబ్బందికరం లేదు. హెల్త్గా ఇంత పర్ఫెక్ట్గానే ఉన్నా. అందరికీ మనం ఈ కరోనా వ్యాన్ అనేది మందులు ఒక పార్ట్ అయితే ధైర్యం కూడా ఇంకో పార్ట్. ఈ కరోనాను మనము ధైర్యంతోనే జయించవచ్చు. ఎవ్వరు కూడా కరోనా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. అందరం కూడా ధైర్యంగా ఉంటే తప్పకుండా ఈ వ్యాధిని పారదొలగవచ్చు. నాకు దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మంత్రి మల్లారెడ్డి ఆయన భార్యకు కరోనా వచ్చినట్టు తెలుస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా బాధితుల సంఖ్య, ప్రజాప్రతినిధులు ఒకరు కూడా కరోనా బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మేయర్ బొంతురామోహన్ కరోనా బారిన పడి మళ్ళీ హోమ్ ఐసోలేషన్ నుంచి ఈ రోజు నుంచి కోలుకొని యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఆదివారం నాడు టెస్ట్ చేయించుకుంటే ఆయనకు పాజిటివ్ రావడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్య కూడా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉండడం జరిగింది. ఎలాంటి సింప్టమ్స్ లేవినప్పటికీ కూడా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మేడ్చల్ జిల్లా పరిధిలో ఆయన కాన్స్టిట్యూన్సీ పరిధిలో విపరీతంగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయినప్పటికీ అయితే ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఆయన టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ కి పరిమితమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి వాళ్ళ కుటుంబంలో 6 కరోనా పాజిటివ్ రావడం జరిగింది. 3 రోజుల క్రితం వాళ్ళ భార్యకు పాజిటివ్ రావడంతో ఆయన 2 రోజుల నుంచి జ్వరంతో ఇబ్బందులు పడుతూ టెస్ట్ చేయించుకుంటే ఈ రోజు పాజిటివ్ అని తేలడం జరిగింది. ఆయనతో పాటు ఆయన ఇద్దరు పిల్లలు, అలాగే వాళ్ళ మామ, గుంట మనిషి, మొత్తం 6 వాళ్ళ ఇంట్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఇంట్లో 6 కరోనా బాధితులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి మల్లారెడ్డి వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారు. మరోవైపు మేయర్ కూడా కోలుకొని యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రజాప్రతినిధి కాబట్టి వివిధ కార్యక్రమాల నిమిత్తం వాళ్ళందరూ కూడా ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతున్న నేపథ్యంలో వీళ్ళకు కరోనా సోకిందని చెప్పవచ్చు. పూర్తిగా ఈ ప్రజాప్రతినిధితో పాటు కామన్ పబ్లిక్ కూడా కరోనా బాధితులు బారిన పడుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ లో 1000 వరకు కరోనా బాధితులు ఉన్నట్టు అధికారుల లెక్కలు తెలుస్తా ఉన్నాయి. పూర్తిగా ప్రజాప్రతినిధులు కూడా వాళ్లతో తిరుగుతూ మమేకమవుతున్న నేపథ్యంలోనే ఈ కరోనా అనేది వీళ్ళకు సోకడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మంత్రి మల్లారెడ్డి, అలాగే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి కూడా వీళ్ళందరూ కూడా కరోనా బాధితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్య పరంగా అందరూ కూడా బాగానే ఉన్నామని చెప్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. చిన్నక రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.